హాయండి, తెలుగు ఇంటర్తో కూడా రుచులు స్వాగతం అండి. మీరందరూ బాగున్నారండి? మేము బాగున్నామండి. మీరందరూ మరీ మరీ బాగోవాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. ఆ సాయినాథుడు ఆశీస్సులు అందరిపైన ఉండాలని. తప్పనిసరిగా మీరందరూ కూడా వీడియో లాస్ట్ వరకు చూసి మీ కామెంట్లు తెలియజేసి మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇది ఎలా చేయాలి ఏంటి అనేది మీకు మొత్తం నేను క్లియర్గా చూపిస్తాను. వంటలోకి వెళ్దామండి. ఓకేనండి, వంటలోకి వెళ్ళిపోదామండి. లైక్ చేయండి, మర్చిపోకండి ఫ్రెండ్స్. లైక్ చేసి మా వీడియో చూసిన తర్వాత కామెంట్ పెట్టండి. కూర రెడీ అండి. సూపర్ టేస్టీ కూర, ఎలా చేయాలో వంటలోకి వెళ్ళి చూద్దామండి. అల్లం ముక్క, కొన్ని పచ్చిమిరపకాయలు, అంటే మన కారానికి సరిపడా ఇంకా కారం వేయమండి. అందులో ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, అవి పొడిలాగా మనం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకోవాలండి. జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఆయిల్ పోసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం, పచ్చిమిరపకాయలు వేసుకుందాం, కొంచెం కరివేపాకు వేసుకుందాం. పచ్చిమిరపకాయ మగ్గుతుంది మనం అందులో. ఇప్పుడు మంచి ఐటమ్ వేస్తున్నాం అండి. చూడండి, రేపొట్టు చిన్న రేపొట్టు అండి, బాగా పీచులా ఉంటుందండి. రేపొట్టు చాలా కష్టంగా దొరుకుతుంది ఇది. ఆ రేపొట్టు అండి, రేపొట్టు వేసాం కదా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, రేపొట్టు, కరివేపాకు, అవి బాగా మగ్గాలండి. మగ్గిన తర్వాత ఇంకొక ఐటమ్ వేస్తాను, చూపిస్తా. చెట్టు ఆడతా ఏగుతుంది రేపొట్టు, చూసారా చాలా బాగా ఏగుతుంది కదా, తమ్మగా ఉంటుంది అన్నమాట అండి. అలా ఏగితే ఇప్పుడు ఇందులో మనం మసాలా వేసుకుందాం. ప్రత్యేకంగా తయారు చేసుకున్న మసాలా అండి, పచ్చికారం మసాలా, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, చిన్న అల్లం ముక్క, పచ్చిమిరపకాయలు, వేపు అయ్యి పచ్చి వేసి మిక్సీ పట్టుకున్నాం. అది కూడా కచ్చపచ్చ పట్టుకోవాలి. ఇది కూరకు మంచి టేస్ట్ వస్తుందండి. ఇది ఇలాగ నూనెలో మగ్గితండి, చాలా బాగుంటుంది. ఏగుతుంటేనే మంచి వాసన వస్తుంది. భలే ఉంటుందండి కూర. ఆ మసాలాను, ఆ రేపొట్టు ఏగింది కదండి. ఇప్పుడు మనం రెండు గుడ్లు పోసుకుంటున్నాం. మీ ఇష్టం, మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. నేను రెండు వేస్తున్నాను. సూపర్గా ఉంటుందండి కూర. బాక్సుల్లో కానీ ఇంట్లో కానీ వాసన ఏమి ఉండదండి. మసాలా ఫ్లేవరు, ఆ పచ్చి మసాలా ఫ్లేవర్ తప్ప ఏమి ఉండదు. అంత బాగుంటుంది కూర, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేసి మాకు మెసేజ్ పెట్టండి ఎలా ఉందో ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, సింపుల్గా అయిపోతుంది. మూత పెడతానండి, బాగా మగ్గు మాకు జల్లేసి మూత పెట్టేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉందో. రేపొట్టు కొడుగుట్టు పులుతండి, సూపర్ టేస్టీ అండి. పచ్చికారంతో చేసిన పులుతండి, ఇది చాలా బాగుంటుంది. సాల్ట్ వేస్తానండి, ఉప్పు వేయను, సాల్ట్ వేస్తాను, సరిపోతుంది. ఇంకా కాస్త మగ్గాలి కదండి, సాల్ట్ ఈ టైంలో వేస్తాను. అసలు ఎలా ఉంటుందంటే అండి, చాలా టేస్టీగా, కమ్మగా, చాలా బాగుంటుందండి. ఈ రేపొట్టు మీకు, ఆ పచ్చి మసాలా, కోడిగుడ్డు పొలట, ఇది ఈ కాంబినేషను అసలు తింటే చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు, పెద్దవాళ్ళు కూడా, ఇష్టపడిన వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి. పచ్చి వాసన ఉండదు, చాలా బాగుంటుంది. ఈ టేస్ట్ అమోఘంగా ఉంటుంది. లేదండి, ఎందుకు వేయలేదు అంటారేమో,
మేము రై పొట్టు కడిగేటప్పుడు పసుపు వేసాం ఇంక దీంట్లో పసుపు వేయను ఎందుకంటే చిన్న రై పొట్టు పసుపు పట్టుకొని ఉండండి ఇది అందుకని ఉప్పు ఒకటే జల్లేను salt ఒకటే జల్లేను రెడీ అయిపోయిందండి ఇంకా కూర ఆఫ్ చేసుకోండి మీరు ముందన్నే వేసుకొచ్చండి మత్తమ్మ మామూలుగా వేసారు లాస్ట్ లో నేను లాస్ట్ లో వేసాను కానండి salt ఏ కదండి కరిగిపో మీరు ఎప్పుడైనా వేసుకోవచ్చు మీ ఇది పచ్చి మిరపకాయల కారం తోటే ఉంటదండి ఈ జీలకర్ర ఫ్లేవర్ అల్లం ఫ్లేవర్ ఎల్లిపాయల ఫ్లేవర్ కోడిగుడ్డు అలాగే ఈ ఏంటి రై పొట్టు మంచి ఫ్లేవర్ వస్తుందండి మీ అందరికీ నచ్చిందండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి గంట సింబల్ ప్రెస్ చేసినప్పుడు ఆల్ ఆన్ ఆప్షన్ వస్తుంది ఆప్షన్ ఎంచుకోండి తప్పనిసరిగా లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఎక్కువ లైక్లు వస్తాయి వీడియోలు ముందుకు వెళ్తాయండి మీరు చాలా సపోర్ట్ చేస్తున్నారు మాకు అందరూ కూడా మెసేజ్‌లో చాలా ఆప్యాయతగా ఎంతో ఇదిగా పెద్దదాన్ని నన్ను గౌరవించి ఒక తల్లిలాగా ఒక తోబుట్టులాగా నన్ను గౌరవించి మీరందరూ కూడా మెసేజ్‌లు పెడుతున్నారు చాలా సంతోషం అండి మీ అమ్మని అనుకోండి మీ అక్కని అనుకోండి మీ అమ్మమ్మని అనుకోండి ఏదైనా అనుకోండి మీ కుటుంబంలో సభ్యులం మేము మీ అందరి సపోర్ట్ మాకు ఎప్పుడూ కావాలండి మరిన్ని రుచులతో కలుస్తామండి బాయ్ అండి తప్పకుండా కామెంట్ చేయండి।